దొంగచాటు. డెన్నిస్ 8వ తరగతి విద్యార్థి. డెన్నిస్ తల్లిదండ్రులు క్రమశిక్షణకు మారుపేరు. సినిమాలకు పంపిన, స్నేహితులతో తిరగనిచ్చిన, పిల్లవాడు చెడిపోతాడని సినిమాలకు పంపకుండా స్నేహితులతో కలవనీయకుండా కట్టడిగా పెంచడం వల్ల మరో ఆలోచన లేకుండా చదువుకుంటూ స్కూల్లో డెన్నిస్ ది బెస్ట్ విద్యార్థిగా పేరు పడ్డాడు. 8వ తరగతి విద్యార్థి అయినప్పటికీ డెన్నిస్కి సినిమా అంటే ఏమిటో తెలియకపోవటంలో చిత్రమేమీ లేదు. సినిమా అంటే వినడమే గాని చూసింది లేదు. స్కూల్లో అతడి తోటి విద్యార్థులు తాము చూసిన సినిమాలను గురించి, హీరో చేసిన ఫైట్లను గురించి కథలుగా చెప్పుకుంటుంటే డెన్నిస్కి సినిమా అంటే సరదా కలిగింది. ఎలా అయినా ఒక్క సినిమా అయినా చూడాలనే కోరిక కలిగింది. ఇంట్లో అడిగి చూశాడు. తల్లి తండ్రి ఇద్దరూ కూడా వద్దంటే వద్దనే అన్నారు. దాంతో వాడి కోరిక కోరికగానే మిగిలిపోయింది. ఒకరోజు డెన్నిస్ సహ విద్యార్థులు తమతో పాటు సినిమాకు రావాల్సిందిగా కోరారు. మా నాన్న పంపించరు అన్నాడు డెన్నిస్. అమ్మా నాన్నల అనుమతి తీసుకుని నిన్నెవరు రమ్మన్నారు? మధ్యాహ్నం ఓ పూట స్కూల్కి నామం పెట్టిపోవడమే. ఈ సంగతి పేరెంట్స్కి తెలియదు కదా, నువ్వు భయపడాల్సింది లేదు అని ధైర్యం నూరిపోశారు. ఈ ఐడియా ఏదో బానే ఉంది, తన ముచ్చట కూడా తీరుతుందని డెన్నిస్ అందుకు ఒప్పుకున్నాడు. ఓ రోజు డెన్నిస్ నోట్బుక్ కొనాలని చెప్పి తల్లి వద్ద డబ్బు అడిగి తీసుకున్నాడు. తన స్నేహితులతో కలిసి స్కూల్కి నామం పెట్టి మ్యాట్నీ సినిమాకు వెళ్ళాడు. సినిమా వాడికి బాగా నచ్చింది. స్కూల్ నుంచి రావడం ఆలస్యం అయింది అని తల్లి అడిగితే ప్రైవేట్ క్లాస్ అని అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత వీలైనప్పుడల్లా స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. అందువల్ల చదువులో వెనకబడకపోయినప్పటికీ హాజరు శాతం తగ్గింది. ఓ రోజు డెన్నిస్ తరగతి మాస్టారు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి తిరిగి స్కూల్కి వస్తుంటే దారిలోనే ఉన్న ఓ థియేటర్ దగ్గర డెన్నిస్ కనిపించాడు. కొద్ది రోజులుగా డెన్నిస్లో వచ్చిన మార్పుని గమనిస్తూనే ఉన్నారు మాస్టారు. స్కూల్కి అప్పుడప్పుడు గైర్హాజరు కావటం అదేమంటే ఏదో కారణం చెప్పడం చేస్తున్నాడు. ఇప్పుడు థియేటర్ దగ్గర కనిపించడంతో అసలు కారణం ఇదన్నమాట అనుకున్నారు మాస్టారు. మాస్టారు డెన్నిస్ని పిలిచి ఇక్కడేం చేస్తున్నావని అడిగాడు. మాస్టారు అది తడబడ్డాడు. ఆ చెప్పు, శ్రద్ధగా చదువుకునేవాడివి, నీకిదేం పని? స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లాల్సినంత అవసరం ఏమిటి అని మందలించారు మాస్టారు. నిజమే మాస్టారు, స్కూల్ మాని సినిమాలకు వెళ్లడం నాకు ఇష్టం లేదు, కానీ నాన్నగారిని ఒక్కసారి అడిగినా పంపించరు అందుకని నసుగుతూ తన తల్లిదండ్రుల తీరుని ఉదహరించి చెప్పాడు. డెన్నిస్ని చూసి మాస్టారికి జాలేసింది. చిన్న వయసులో సినిమాల్లాంటి సరదాలు సహజం. అడపా తడపా ఒక్కసారైనా పంపకపోతే ఫలితం ఇలానే ఉంటుందనిపించింది. సరే, నువ్వు సినిమా ఆలోచన మాని ముందు స్కూల్కి పద. ఇక మీదటి ఎప్పుడు స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళొద్దు. నిన్ను అప్పుడప్పుడు సినిమాకు పంపించే విధంగా మీ ఇంట్లో నేను నచ్చ చెప్తాను అన్నారు. డెన్నిస్ ఆనందంగా తలాడించాడు. ఆదివారం పూట వీలు చూసుకుని డెన్నిస్ తల్లిదండ్రుల్ని కలిశారు మాస్టారు. కిరాణా కొట్టుకు వెళ్ళి తనకు దినుసులు తెచ్చిపెట్టమనే నెపంతో మాస్టారు డెన్నిస్ని బయటికి పంపి డెన్నిస్ స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లాడని ప్రస్తావిస్తూ దీనికి పరోక్ష బాధ్యులు మీరే అన్నారు. డెన్నిస్ తల్లిదండ్రులు ఇద్దరూ తెల్లబోయారాయన మాటలకు, ఏమిటి మాస్టారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడు స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళితే అందుకు మేమా బాధ్యులం అన్నారు ఒకంత వెటకారంగా. ఖచ్చితంగా మీరే, మీరు అతిగా పాటించిన క్రమశిక్షణ ఫలితమే ఇదంతా అన్నారు. అంటే పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడం తప్పంటారా అడిగాడు డెన్నిస్ తండ్రి. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాల్సిందే కాదనలేమో, కానీ క్రమశిక్షణ పేరుతో పిల్లల స్వేచ్ఛని సరదాలని హరించకూడదు. నాకు తెలిసి డెన్నిస్ బాగా చదివే విద్యార్థి, వాడు సినిమాలకు వెళుతున్నాడన్న మాటే కానీ ఇప్పటికీ చదువులో వెనకబడలేదు. అంటే సినిమాల మీద సరదా చంపుకోలేకపోతున్నాడే తప్ప చదువు అంటే నిర్లక్ష్యం ఏమీ లేదు. అదే మీరు గమనించాలి. మీరంటే వాడికి భయం ఉంది, అలానే సినిమా అంటే సరదానూ ఉంది. అందుకని దొంగచాటు వ్యవహారం మొదలుపెట్టాడు. అడిగినప్పుడు మీ అంతటి మీరే పంపించి ఉంటే వాడికి దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం కలిగేది కాదు. మరి దీనికి కారణం మీరే కదా. పిల్లల్ని అతిగా నొక్కిపట్టి ఉంచకూడదు.
గుప్పిట్లో మూసి ఉన్నంత వరకే ఏముందో అన్న ఉత్సుకత. ఇది అంతే, మనం ఏదైతే వద్దని వారిస్తామో పిల్లలు దాని పట్ల మరింత ఆసక్తులయ్యే ప్రమాదం ఉంది. పట్టు విడుపు ఉండాలి అన్నారు మాస్టారు. మాస్టారు అరటిపండు వలిచినట్టుగా వివరంగా చెప్పిన తర్వాత డెన్నిస్ తల్లిదండ్రులు మారు మాట్లాడలేకపోయారు. డెన్నిస్ కేవలం సినిమా చూడాలన్న సరదాను చంపుకోలేక స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెడుతున్నాడు. అదే అప్పుడప్పుడు తామే పంపిస్తే ఇలా తప్పుదారి పట్టేవాడు కాదనుకుంటూ ఇక మీదట వారానికి ఒకసారి ఆదివారం పూట సినిమాకు పంపించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.